ఎంత విచిత్రమైన సబ్జెక్ట్ అంటే పొద్దున్నే 9:15కి నా కమిషనర్ ఫోన్ చేసాడు సార్ అన్నాడు ఏమయ్యా పొద్దున్నే లేచినావంటే సార్ ఆ పార్కులో ఏదో పెట్టినారంట బోర్డు పెట్టినారంట ఏంటికి రేపు 26వ తేదీ జనవరి 26వ తేదీ ఫ్లాగ్ హైస్ట్ ఉంటది పెట్టి ప్రైజులు ఇస్తామని పెట్టినాం దాంట్లో జేఎస్సి పార్టీ బ్రాకెట్ లో జేఎస్సి అన్నట్టుంది ఎస్ జేఎస్సి పార్టీ అది సేమే చూడ ఒక రూపాయి ఇచ్చినారు గవర్నమెంట్ ఒక పైసా ఇచ్చింది ఎవరేమి ఇచ్చినారు ఎవరేమి లేదు చెక్ చేసుకోండి పై పంచాయతీలో చెక్ చేసుకోండి మున్సిపాలిటీలో చెక్ చేసుకోండి గవర్నమెంట్ లో చెక్ చేసుకోండి ఆ రోడ్డు కానీ మొత్తం మేమే ఆ బిల్డింగ్ కూడా కడతానా డబ్బులు లేవు 48 లక్షలు ఏమైంది అయిపోయింది సరే తార్ రోడ్డు వేసినాం దాని గౌరీగా ఇప్పుడు మళ్ళీ లోపల ఏం చేస్తాం కొత్తగా జాడు బండలంటే అవంటా ఇవ్వండి అది ఒక 12-13 లక్షలు అయితే ఎవరి ఏదో అవసరపడతాం చేస్తాం మొన్న చెట్లు ఒక 10 సార్లు తెప్పించినాం అక్కడ కడియర్ నుంచి మొత్తం బాడిగ 42,000 అయింది ఉండాలి అంతే కదా 42,000 అయింది మాకు ఎవరు లేదు బా ఏమనుకుంటున్నారు పోయినసారి అది స్టార్ట్ చేసినప్పుడే కొందరు అప్పుడు వయస్సారు కోర్టుకు పోతాం అది పొందాం ఈ రోజు కూడా నేను చెప్తాను ఆయన పొద్దునే చోర్ రేపు ఫ్లాగ్ ఫ్లాగ్ హాయిస్ట్ చేయకూడదు అంట ప్రైవేట్ స్థలం అంట గవర్నమెంట్ ఇవే ఫంక్షన్ అంట ఇది గవర్నమెంట్ ఫంక్షన్ సరే చదువు అనేది ఉండొచ్చు లేకపోవచ్చు చాలా మంది మద్రాసు ఆయన కామరాజు నాటల నుండి ఆయన చదువు లేదు కానీ మెత్త మేధావి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ చేసేదానికి ఆయనే పోతాడు నీ పోతాడు ఇప్పుడు అడ్వైస్ తీసుకోండి దయచేసి ఏమారంటే పొద్దున నాకు చదువు లేదు చదువు లేదు తప్పు లేదు నిజంగా తప్పు లేదు మాకుంటే జిద్దే వెంకటరెడ్డి కూడా ఉండవు కానీ ఎమ్మెల్యేగా బాగుంది తప్పేం లేదు దాంట్లో కొందరు కప్పుతుంది కొందరు కప్పదు ఈ పొద్దు ఏం చేసినాడు మా జగన్ రెడ్డి ఎంతమంది 30 మందినేమో పెట్టుకున్నాడు అడ్వైజర్లు తప్పేముంది నాకైతే నాకు అన్ని తెలియదు రూల్స్ రెగ్యులేషన్స్ ఇదేదో వచ్చినప్పటి నుంచి ఎనీ రూల్ యూ వాంట్ యు గో వస్తుంది దేవుడు ఇచ్చిన వరం ఐఫోన్ ఆయన కూడా మీ నాయన ఇద్దరు కూడా పెట్టుకోలేవు ఏదో పెట్టుకోవాలి పెట్టుకో బంగారం పెట్టుకో నేను ఎందుకు నీకు ఓపిక ఉంది పెట్టుకో రేపు కడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అన్ని విగ్రహాలు లేదు కడిగేది కూడా లేదు వృషభస్త్రీనే పోయేది ఆయన కాదు నేను విగ్రహం పెట్టా మా నాయన విగ్రహం పెట్టినా అదే పరిస్థితే నేను వద్దనుకున్నా నీకు ఓపిక ఉంది పెట్టుకో పెట్టావా అట్లయితే నువ్వు పెట్టగలవా చెప్పు నువ్వు పెట్టగలవా నాకెందుగా నీకు ఓపిక ఉంది పెట్టుకో ఇంకో ఆయన ఉన్నాడు నేను ఎవరికి పిలిచాను నీ పేరున్నది దాంట్లో నీ పేరున్నది ఎమ్మెల్యే గారి పేరుంటది చైర్మన్ పేరుంటది ఆ వార్డు కౌన్సిలర్ పేరుంటది అందా తమాషా మీకు ఊర్లో పని చేయండి అంటే ఆయన పేరుంటది ఈయన పేరుంటది ఇట్లా ఇక్కుంటా ఏంటంటారు తెలుసుకోండి ఆయన పిలిచాడంట నన్ను నువ్వు నన్ను కాదు నీ పేరుంటది దాంట్లో నువ్వెవరు నీ కమిటీ ఉందా రిజిస్ట్రేషన్ ఉందా ఏదుంది నేర్చుకోండి నేను ఎట్లా అంటే చేయను ప్రతిదీ కరెక్ట్ గా ఉంటేనే చేస్తా రూల్ ప్రకారమే పోతా ఇదే ఇప్పుడు చేసినదే ఇది ఇప్పుడు చేసినది అనుకుంటున్నారా ఈ బ్యాంక్ బుక్లు ఇవన్నీ ఇప్పుడు అనుకుంటున్నారా ఎట్లా పెడతావు చూసాలి నువ్వు ఈ పార్క్ మీద ఏమన్నా గీక వాళ్ళని నీ చేతులు అయితే ఇప్పుడు ఖర్చు పెట్టింది పోతాది నేను అట్లాంటి చేయను మా ఊరికి మేలు జరుగుతుందంటే ఆడికైనా వస్తా పొద్దున్న ఒకళ్ళు ఆయన పిలుస్తాను ఈయన పిలుస్తాను ఇంకో ఆయన నువ్వు పెడతావు నీ పేరు ఉంటుంది దాంట్లో మేము కంపెనీ మెంబరా రిజిస్టర్డ్ అయ్యమన్నా పర్మిషన్ తీసుకున్నారా నీ చేత కాకపోతే నేనే చెప్పినా మా వైద్యాన్ని పోయా మంచిది కాదు పెద్ద ఆయన ఎవరినో పెడతాను పెట్టుకోండి అని ఇష్టమైన మాట కమిషన్ ఫోన్ చేస్తా వద్దానే రా రావాలి రెడీ
ఏడది నీ నాయన విగ్రహం కాదు, నువ్వు అది కూడా చేయలేవు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? ఏమైనా ఊరికా రాళ్ళు తోలి ఏమో చేస్తాం అనుకుంటాడు. ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది నా దగ్గర. హాయిగా ఉండు, హాయిగా ఉండు. ఏం వద్దుండే? ఏం తెలుసు? కమిషనర్ సతాయిస్తా ఉండు పొద్దుడోకుల అని దానికి ఫోన్ చేశా. ఆయన ఏం చేస్తాడు పాపం? ప్రతిదానికి ఎందో నవ్వుతారా? ఎవరన్నా అసలు చెప్తే నవ్వుతారు. ఏందప్ప జెండా వేయకూడదంట? అసలు తెలుసా నీకు రూల్ తెలుసా? ఏం తెలుసు నీకు? దాని మీద సుప్రీంకోర్టు పై 2004లో గెలిచినామయ్యా. ఏ బద్ద కాదు, తెచ్చుకో చదివించుకో. అన్ని ఇచ్చినా చూడు కమిషనర్కి. పొద్దురోజులు కమిషనర్ బెదిరియొద్దు, ఆఫీసర్లు బెదిరియొద్దు. మంచి పని చేయి, జెండా ఎగరేయకూడదు. అది ఇది ఏంత తాడ కాదు, రోడ్డెంబడి ఎగిరెత్త జెండాలు. మంచి చేసావు, నువ్వేం చేస్తానో తెలుసు జనానికి. అదే గుడ్ మార్నింగ్ ఒకటి, గుడ్ ఈవినింగ్ ఒకటి, గుడ్ ఆఫ్టర్నూన్ కూడా పెట్టుకో ఒకటి. మేము వద్దంటే అడుగు. మా కాన్స్టిట్యూన్సీ బాగు చేయి, మా టౌన్ ని బాగు చేయి, చేయి. తప్పి నీ చేతిలో వచ్చి ఫండ్స్ తిప్పి పోయేది, ఆ వాటిలోకి పోయేది కట్టతారు ఆఫీసర్లు. నువ్వు వస్తారు, నువ్వు పోతే ఈడ వస్తారు, పల్లెల్లో వస్తారు. అందుకు నీకు ఉంది, ఆ పోస్ట్ ఉంది, నీకు అధికారం ఉంది. అంతేగాని ఇంట్లో అందరికి అధికారం అంటే ఈరు ఇచ్చినా ఇన్ని రోజులు ఈరమ్మా బాలే చిన్న చిన్న దేళ్ళ కదా, ఇట్లా దేళ్ళ కదా. అసలు నేను చెప్పినానే ఇప్పుడు నవ్వుతారు రేపు. ఆయన పార్కొద్దుడ వద్దులే, వద్దులేప్పా, వద్దు. మంచి చేయమే, మంచి చేయి, మంచి చేయి ఊరికి. అందరు నిమ్మడి ఉంటారు, నువ్వు మంచి చేస్తావు. ఆ కమిషనర్ పాపం ఆయన బెదురుకుంటా కదురుకుంటా బీపీ షుగర్ అన్ని వచ్చినాయి. అదన్నా బాగుంటే అన్ని చేస్తారు, చేస్తారు. మీటింగ్లు పెట్టకూడదు, నా మీటింగ్ ఎవరు రాకూడదు. వాడొకడు ఉన్నాడు అని పెట్టుకున్నావు, నాశనం అయిపోతావు. పద్ధతి కాదు, మనమంతా కలిసి ప్రజలు ఇన్ని ఎన్నుకున్నారు, చెయ్యి మీ బాధ్యత. నన్ను ఎన్నుకున్నారు, మన ఏందో నా బాధ్యత, అయిన దొరకు చేస్తానా. వంద నా ఎంబడి రావాలంటే మీ ఎప్పుడు వస్తారు? నేను అందరు వస్తాను ఎంబడి. ఎందుకు రాదు? నీదే నీదే పబ్లిక్ ది, జేసీ అని ఉండకూడదంట. రిజిస్టర్డ్, రిజిస్టర్డ్ ఊరికి కాదు. నాకు తెలుసు నీ అట్లాంటి వాడు ఉంటాడనే. దీని పేరు ఏం పేరా? జాయ్ క్లబ్ పార్క్. ఏం చేసినా లోపలంతా రాసుకుని కేతరండి 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 అని. ఏం చేసినావు? చీరలా అవి కూడా ఆడ తెచ్చినట్టుంది ఆర్డింటిలోంచి. ఏమైనా చేసినావా? గేట్ గేమ్ రాసుకున్నా రాసుకున్నావు. నేను ఏడ రాసుకోలేదే, నేను ఏడ రాసుకో. నీకేమి తెలియనప్పుడు ఎందుకు ఇట్లా అటెండ్ చేస్తావు? సరే ఏముంది, నా దగ్గర అన్ని ఉన్నాయి జీవో కాడి నుంచి చూసుకో పోయి కలుస్తాది. నువ్వు చేస్తానే ఇప్పుడు నేను అభ్యంతరం చెప్పను. అసలు నువ్వు అసలు నాకు ఏమి చేశాను లేదు, కాదు లెక్క. దాంట్లో ఫండ్ పెట్టకూడదు, ఎమ్మెల్యే ఫండ్ పెట్టకూడదు, ఎంపీ ఫండ్ పెట్టకూడదు, గవర్నమెంట్ పెట్టకూడదు, పంచాయతీ పెట్టకూడదు, ఏం పెట్టకూడదు. నేను పొద్దున్నే అడుగుతానా? చెయ్యయా, మంచి పని చేయ, నేను సంతోషపడతాను. ఏ మా ఊర్లో 2 కాదు 10 పార్కులు ఉండేవే తప్ప ఏమన్నా
పొద్దునే ఆయన ఆయన కుమారుడు ఫోన్ చేశాడు మా కమిటీ ఏడ్సారు సార్ ఎట్లనే తీసేసారు ఎట్లనే తీసేసారు అది తీసేసేద్దా అది తీసేస్తాను నువ్వు పెట్టు ఏమని కావాలంటే దీంట్లో ఏముంది దాంట్లో నాకు ఏ మున్సిపాలిటీ లేదు యాది లేదు అబ్బా ఒక్క రూపాయి నువ్వు అడి చేస్తాను ఎట్లా పెడతావు చూస్తా పొద్దునే రాసి పంచాయతీకి గింతాయతీకి రాసి చూద్దాం ఎట్లా బిల్లు అవుతుంది డబ్బులు తెలుసుకో చేసుకో మంచి పని చేస్తాను వెరీ గుడ్ బ్రహ్మాండంగా చెయ్యి నువ్వు నన్ను ఇది క్వశ్చన్ అడిగినాడు నేను రేపు నుంచి పార్కొద్దా వద్దులే మేము అనుకుంటా రేపే ఏంటి నీ కథ సోది పొంద అన్ని దాలకు నేను ఐ గో అకార్డింగ్ ద రూల్ ఇంకొక రప్చర్తి అని చెప్పి నేను ఆఫీస్ లో కూడా ఉరికినాడు నన్ను నోరు పోసుకొని మున్సిపల్ ఆఫీస్ లో ఇంకా బోధుల్లాడు తిరుగుతున్నట్టు అయితే నాకు ఐటీ రిటర్న్స్ కూడా ఉన్నాయి దానికి నా డబ్బే యూకో బ్యాంక్ లో యూనియన్ బ్యాంక్ ఏది యూనియన్ అందరూ కూడా రావాలంటే రారు రాదు మా కౌన్సిలర్ అంతా అందరు కౌన్సిలర్ అంతే నేను కౌన్సిలరే నాకు పదవి ఇచ్చిన చైర్మన్ అని ఇంకో వైస్ చైర్మన్ జగన్ రెడ్డి పుణ్యాన ఒకరే ఉండరు ఇద్దరయ్యి తగ్గించుకో దయచేసి భయపడిచ్చేది కమిషనర్ని ఆఫీసర్ని జనరల్ భయపడతారు బుజ్జుడు ఏమైందో లోపల బిట్టి కూడా సమన్వయం చుట్టించిన ఒకటే సార్ రండి మాట్లాడతాము అంటే పోలే నేనంట చేస్తే నాకు అదే కత్తే నీకు అంతే బానుకో పొద్దున కమిషన్లకు ఫోన్ చేసేది ఎంఆర్ఓలకు ఫోన్ చేసేది బెదిరించి బెదిరియద్దు పని చేయదు అందరూ పని చేయించుకో నీకు ముందు ఆ పవర్ మనకి బెదిరించే పవర్ ఈడ ఈడ ఊరుకుంటేవాడు ఎవడు లేడు మానుకో దయచేసి ఊరి బాధ్య రెండు కాదు మూడు పార్కులు కట్టి ఫోన్ నేనేమని అంటాను తీయాలంట బోర్డు ఆయన తీస్తారు బోర్డు నేను బోర్డు మంచి కాదు లక్ష్మీ మంచి కాదు నేను నేను మీ ప్రెస్ వాళ్ళు కూడా చెప్తానా అల్లా తప్ప రిప్లైసే ఒప్పుకోను నా దీనికి ఉండేవాడు రిప్లైస్ అని ఒప్పుకుంటా ఈడెవరు లేరు జాయిన్ అయ్యాలి రిప్లై బాగా పని చేయను ఆయన దేవుడు ఇచ్చిన వరం నీకు బాగా పని చేస్తాను రైట్ థ్యాంక్ యూ ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.